కరోనా ఈ మాట వింటేనే మెదడు స్తంభించిపోతుంది మనుషులకు నొప్పి తెలియకుండా ప్రాణాలు తీస్తున్న ఈ మాయదారి రోగం అంత హానికరమైనది కాదని ఒకవైపు ప్రచారం జరుగుతున్నా మరోవైపు జనజీవనాన్ని అస్తవ్యస్తంగా మార్చేస్తుంది అందరూ ఉన్న అనాథలా బతికేలా చేసింది ఈ వైరస్ ప్రమాదకరం అనిపించని అతి ప్రమాదకరం అయినదని ఇప్పటికే ప్రజలు తెలిసి ఉండాలి అదీగాక రోజు రోజుకు కరోనా వైరస్ కొత్త కేసులు పెరిగిపోతున్నాయి ఈ విధ్వంసం ఇలాగే కొనసాగితే రానున్న చలికాలంలో అసలు మనుషులు బయట తిరగాలంటే భయపడే పరిస్థితులు తలెత్తినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో మన దేశంలోని పాఠశాలలు మూసివేశారన్న విషయం తెలిసిందే దీనివల్ల విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం పూర్తిగా నష్టపోయినట్లే అయితే ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు మాత్రం ఆన్లైన్ పేరిట అందిన కార్కి దూచుకుంటున్నాయి ఇది చాలా దారుణమని తెలిసినా జరిగే అరాచకాన్ని ప్రభుత్వ అధికారులు ఎవరూ ఆపడం లేదు ఈ నేపథ్యంలో గుజరాత్ హైకోర్టు ఆదేశాల మేరకు అక్కడి ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ప్రస్తుతానికి పాఠశాల ఫీజులు చెల్లించిన అవసరం లేదని విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపశమనం కలిగించింది ఈ నోటిఫికేషన్ ప్రకారం స్కూళ్లు ప్రారంభమయ్యే వరకు వాటి యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయకూడదు వీరి నిబంధనలకు విరుద్ధంగా ఏ పాఠశాల యాజమాన్యమైన విద్యార్థులను ఫీజుల కోసం ఒత్తిడి చేస్తే జిల్లా విద్యాశాఖాధికారి వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించింది అయితే గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని అక్కడి ప్రైవేట్ పాఠశాలలు కూడా వ్యతిరేకిస్తున్నాయి అంతేకాకుండా ఆన్లైన్ తరగతులు కొనసాగించాలా వద్దా అనే తర్జన భర్జనలు పడుతున్నాయట ఇలాగే మిగతా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తే పేద తల్లిదండ్రులకు ఫీజుల తిప్పలు తప్పేవని కొందరు నిటిజన్లు అనుకుంటున్నారు